వెల్కమ్ బ్యాక్ టు సారికా టాక్స్. అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. బీ సేఫ్, స్టే అట్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్టీమ్డ్ ఎగ్ కర్రీ, సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. కరోనా వైరస్ వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఎగ్స్ ఇచ్చారు. ఆ ఎగ్స్తో ఏం చేయాలా అని ఆలోచిస్తే అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది ఎగ్ కర్రీ చేద్దామని. ఆ ఎగ్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒక హౌస్కి 3 ఎగ్స్ ఇచ్చారు. నేను ఒక ఎగ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కర్రీని చేస్తాను. తీసుకొని బౌల్లో ముందుగా ఎగ్స్ని మనం బీట్ చేసుకోవాలి. నేను వచ్చేసి 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ ఎల్లో అండ్ వైట్ కూడా తీసుకున్నాను. ఈ ఎగ్స్ చక్కగా కట్ చేసి బీట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రోజు తినే ఒకే ఎగ్ కర్రీ బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. మనం కర్రీ చేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి, అంటే బాగా బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాక్స్ కానీ ఏదైనా కేక్ మోల్డ్ కానీ తీసుకోవాలి. మీ దగ్గర స్టీల్ బాక్స్ ఏదైనా ఉంటే స్టీల్ బాక్స్ తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఆ మౌల్డ్ చుట్టూ ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్ బీటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో స్టాండ్ ప్లేస్ చేసుకోవాలి. మనం ఇది 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ మౌల్డ్లోకి వేసుకున్నాం కదా, అది ఈ స్టాండ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇది 15 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. మనం స్టీమ్ ఎగ్ కర్రీ అన్నాం కదా, అందుకు ఈ ఎగ్ని స్టీమ్ చేసుకోవాలి. లైట్తో క్లోజ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. మనకి ఇది స్టీమ్ అయిపోయిన తర్వాత ఒకసారి పైన లెగ్ తీసేస్తే ఎగ్ అనేది ఇలా పొంగుతుంది. ఇప్పుడు టూత్పిక్తో గుచ్చి చూడండి. ఎగ్ అనేది టూత్పిక్ అసలు అంటుకోకపోతే ఎగ్ అనేది స్టీమ్ అయిపోయినట్టు. లేదు అంటుకుంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత ఇది బయటికి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ వరకు చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా చాక్తో నేను చేసిన విధంగా చేయాలి. ఇలా చేస్తే మీకు రీమౌల్డ్ అనేది అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఇందులోనే క్యూబ్స్ కింద కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. క్యూబ్స్ అయినా కట్ చేసుకోవచ్చు, అవి స్క్వేర్ అయినా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే క్యూబ్స్ కింద కట్ చేస్తున్నాను. క్యూబ్స్ కింద కట్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది మనకి. క్యూబ్స్ కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని రీమౌల్ చేశాను. రీమౌల్ చేస్తే చూడండి అయినా రాలేదు. అందుకు క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఒక చాక్ కానీ ఏదైనా ఫోక్ పెట్టి తీస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. ఇవి సేమ్ జున్ను ఉంటుంది కదా, జున్ పీసెస్ లాగా ఉన్నాయి, చాలా స్పాంజీగా ఉన్నాయి. మనం మిల్క్ అది యాడ్ చేసాం కదా, నేను 4 ఎగ్స్ తీసుకుంటే ఇన్ని పీసెస్ వచ్చాయి. చాలా స్పాంజీగా అండ్ కొంచెం లావుగా సూపర్గా ఉన్నాయి. ఇవి ఇలానే తినేయొచ్చు, కర్రీ కూడా వండుకోవాల్సిన లేదు. తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మెంతులు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేయాలనుకుంటే కొంచెం మెంతులు వేసుకుంటే మీకు నాన్ వెజ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత నేను ముందుగా చాప్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి.
మనకి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుని టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టమాటో పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం టమాటా పచ్చివి అక్కడ యాడ్ చేస్తాం, అందుకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి, తర్వాత హాఫ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. మనం టమాటోస్ పచ్చి వేసాం కాబట్టి టమాటోస్ కొంచెం మగ్గినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీరా పౌడర్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ టమాటోస్కి ఆనియన్స్కి బాగా పట్టుకుంటాయి. తర్వాత లెట్తో క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు టమాటోస్ని బాగా మగ్గించాలి. మనకి టమాటోస్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లెట్తో క్లోజ్ చేసుకోవాలి, అప్పుడు టమాటోస్ బాగా మగ్గిపోతాయి. మనకి ఆయిల్ అంటే పైకి తేలినంత వరకు ఈ టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. చిన్న ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా తేలినంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి క్యూబ్స్ అనేవి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీన్ని లెట్తో క్లోజ్ చేసుకొని 1-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఎగ్స్కి అంతా మనం వేసిన మసాలా టమాటో అంతా బాగా పట్టుకోవాలి. మనం ఇది కుక్ చేసినప్పుడు మనం ఎగ్ క్యూబ్స్ ఇక్కడ వేసాము, ఆ ఎగ్ క్యూబ్స్ ఇలా ఉబ్బుతాయి అన్నమాట, కొంచెం పెద్దగా అవుతాయి వాటర్లో యాడ్ చేసాం కాబట్టి. అంతే, స్టీమ్డ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీతో అయినా బాగుంటుంది, నాన్స్తో అయినా బాగుంటుంది, రైస్తో అయినా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది స్టీమ్ ఎగ్ కర్రీ.